హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అస్విని. ఈరోజు వీడియోలో మనం క్యాన్వా యాప్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. నేను ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్స్ ఇవన్నీ క్యాన్వా యాప్లోనే చేస్తున్నానండి. ఇంట్రడక్షన్స్, ఎండింగ్ వీడియోస్ ఇవన్నీ క్యాన్వా యాప్ యూస్ చేసుకొని చేస్తున్నాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ ఎలా చేయాలి, లోగో ఎలా క్రియేట్ చేయాలి, దీనికోసం canva.com అని సెర్చ్ చేయండి. క్యాన్వా యాప్ అని సెర్చ్ చేస్తే ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ అని ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సిన ఇక్కడ ఏమేమి చేసుకోవచ్చు అన్నీ ఉంటాయన్నమాట. వీడియో అంటే వీడియో, మనం ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఇవి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి లోగోస్ క్రియేట్ చేసుకోవడానికి. ఇవి రెండు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, 2 వీడియోస్లో చేశాను. అవి ఒకసారి చెక్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. థంబ్నెయిల్స్ అనేవి చాలా బెస్ట్ ఫీచర్ అండి, దీనికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ యాప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పోస్టు, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ ఇట్లా చాలా ఉంటాయండి. చాలా అంటే చాలా విధాలుగా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ డిజైన్స్, అంటే మనం క్రియేట్ చేసిన డిజైన్స్ అన్నీ ఇక్కడ సేవ్ అయ్యి ఉంటాయండి. మన రీసెంట్ డిజైన్స్ అని యువర్ ప్రాజెక్ట్స్, అంటే మనం ఆల్రెడీ చేసుకున్న వీడియోస్ అవన్నీ ఇక్కడ ఉంటాయి, మనం ఓన్లీ మనం చేసుకున్నాం అన్నమాట. షేర్డ్ విత్ యూ, అంటే ఆల్రెడీ మనకి ఎవరైనా పంపిస్తే అట్లాంటివి షేర్డ్ విత్ యూలో వస్తాయి, మనం డిలీట్ చేసినవి ట్రాష్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రజెంట్ మనం వీడియో గురించి మాట్లాడుకున్నాము, వీడియోలో 2 వీడియోస్ని ఎలా యాడ్ చేయాలి, వీడియో మీద క్లిక్ చేయండి, 2 వీడియోస్ని ఎలా యాడ్ చేయాలి, వీడియోస్లో టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, వీడియోస్కి ఎడిట్ ఐ మీన్ ఇంట్రడక్షన్ అండ్ ఎండింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి, అండ్ ట్రాన్సిషన్ ఎలా పెట్టుకోవాలి, పేస్ టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలి, అప్లోడ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఈరోజు చూద్దాం మనం. ఇక్కడ టెంప్లెట్స్ అని కనిపిస్తుంది కదండి, మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ టెంప్లెట్స్ ఇట్లా అన్ని డిఫాల్ట్గా క్యాన్వా యాప్ వాళ్ళు కొన్ని మనకి కాపీరైట్ ఫ్రీవి యాడ్ చేసి ఉంటాయండి. వీటి మనం ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, కాపీరైట్ ఏమి ఉండదండి. ఇంకా టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో మనం ఏదైనా యూజ్ చేసుకోవాలంటే జస్ట్ దాని మీద ప్రెస్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్లే చేసి చూద్దాము, యాడ్ అయిపోయింది కదా, ప్లే చేసి చూద్దాము ఇలా ప్లే అవుతుంది. ఇలా కాదు, ఈ ప్లేస్లో మన పిక్ ఎలా పెట్టుకోవడం అంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసి పిక్ డిలీట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పిక్ కదండి ఇప్పుడు చేయాల్సింది, సో ఫొటోస్ మీద క్లిక్ చేయండి. ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ కొన్ని ఉంటాయండి డిఫాల్ట్గా, ఆ ఫోటో ఈ ఫొటోస్ ఏవైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా కాదు, మన పీసీలోంచి యూజ్ చేసుకోవాలంటే అప్లోడ్స్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసుకున్న పిక్స్ అండి ఇవి. ఇవి కాకుండా మీరు ఐ మీన్ ఎలా అప్లోడ్ చేయాలని చూడడానికి ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అప్లోడ్ మీడియా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీవి అన్నీ ఓపెన్ అవుతాయి, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఏ పిక్ కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి అప్లోడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ దీన్ని ప్రెస్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. దీన్ని పిక్ మన ఎలా కావాలంటే ఆ షేప్లో ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని పట్టుకొని ఇట్లా మనకు కావాల్సిన పొజిషన్కి డ్రాగ్ చేసుకోవాలి. అలాగే సైజ్ కార్నర్స్లో పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే సైజు అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు అండి మనకు కావాల్సిన విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫాంట్ ఉంది కదండి, దీన్ని తీసేసి నేను వేరే ఫాంట్ ఇద్దాం అనుకుంటున్నాను, సో దాని మీద క్లిక్ చేసి జస్ట్ డిలీట్ ప్రెస్ చేయండి. ఫాంట్ అంటే టెక్స్ట్ కదండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే యాడ్ ఏ హెడ్డింగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం పెద్ద పెద్ద వాటిని ఐ మీన్ టెక్స్ట్ అనేది పెద్ద టెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటి యూజ్ చేసుకో, ఫాంట్ పెద్దగా కావాలనుకున్నప్పుడు యాడ్ ఏ హెడ్డింగ్ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అంటే మినిమం సైజ్ ఉంటుందండి ఫాంట్ దీనికి. అలాగే యాడ్ ఏ లిటిల్ బిట్ అంటే స్మాల్ టెక్స్ట్ ఉంటుందండి, ఇలా ఉంటుంది. నేను యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్లో కూడా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయండి, ఇవి ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు. పట్టుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అలా చేసుకోవచ్చు. వద్దనుకుంటే జస్ట్ డిలీట్ మీద ప్రెస్ చేయండి. ఇలా కాదు, నేను వేరే టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే మనం యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అని ఇస్తున్నాను. మినిమం నేను మినిమం సైజ్ టెక్స్ట్ కావాలనుకున్నాను, సో యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అని ఇచ్చాను. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ ఎంటర్ చేసుకోవాలండి. నేను అశ్విని టెక్ అని ఇస్తున్నాను, అశ్విని టెక్ క్రియేషన్స్ అని ఇస్తున్నానండి, ఇది నా ఛానల్ నేమ్ కదా.
జస్ట్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు కంట్రోల్ ఏ సెలెక్ట్ చేస్తే ఫాంట్ అంతా సెలెక్ట్ అయిపోతుందండి. మనకు కావాల్సిన టైప్లో పెట్టుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే బోల్డ్లోకి వస్తుంది. ఇది ఇటాలిక్ అండి. అట్లాగే ఇది సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అలైన్మెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం బుల్లెట్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా వద్దనుకుంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్పేసింగ్ ఇవ్వచ్చండి. లెటర్ స్పేసింగ్, లెటర్ టు లెటర్ స్పేసింగ్ అండ్ లైన్ టు లైన్ స్పేసింగ్కి ఇవి సెట్ చేసుకో, ఇది పట్టుకొని సెట్ చేసుకోవచ్చండి. అలాగే మళ్ళీ టెక్స్ట్ని సెట్ చేసి ఇక్కడ యానిమేట్ అని కనిపిస్తుంది కదండి, యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యానిమేషన్స్ కనిపిస్తాయి. టెక్స్ట్ ఎలా యానిమేట్ అవుతుంది, పిక్ ఎలా అనిమేట్ అవుతుందని. ఈ నెక్స్ట్ చూడండి, ఇది ఒక రకంగా వస్తుందండి యానిమేషన్, లెఫ్ట్ టు రైటు. ఇది ఫేడ్ అవుతుందండి. ఇది టైప్ రైటర్ అండి. ఒక్కొక్క లెటర్ అనేది టైపింగ్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అసెండ్, షిఫ్ట్, ఇలా చాలా ఉంటాయండి. మనకు కావాల్సిన ఏదైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం బాగుంది కదా, ఇది పెడుతున్నాను నేను టైప్ రైటరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఎఫెక్ట్స్ చూడలేదు కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇది ఎఫెక్ట్ నన్ను ఉంది. ఇక్కడ షాడో, లైట్ షాడోలా కనిపిస్తుందండి బ్యాక్గ్రౌండ్. ఇది లిఫ్ట్, లిఫ్ట్ అని కనిపిస్తుంది కదా, ఇది మీద క్లిక్ చేయండి. ఇది డబుల్ లేయర్ వస్తుందండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి నాకు వేరే షేప్లో కావాలంటే ఇది క్లిక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డిఫరెంట్గా ఇట్లా రౌండ్ షేప్ వచ్చింది కదా. ఇలా నార్మల్గా కావాలంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేయడమే. ఇట్లా మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం తెలుగు ఫాంట్ ఎలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఉంది కదా, ఇది నేను డిలీట్ చేసేసి ఇక్కడ తెలుగు ఫాంట్ యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి తెలుగు చాంగతి అని క్లిక్ చేయండి. ఆన్లైన్ తెలుగు కన్వర్టర్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. సేమ్ ఇదే నేను తెలుగులో వేస్తున్నానండి, నా ఛానల్ నేమే. జస్ట్ క్లిక్ చేసి మనం ఐ మీన్ అస్విని టెక్ క్రియేషన్స్ అనేది మనం ఇంగ్లీష్లో క్లిక్ చేసి జస్ట్ స్పేస్ ఇస్తే చాలండి, మనకి ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, కంట్రోల్ సి ప్రెస్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఏ లిటిల్ బాడీ ఆఫ్ టెక్స్ట్. నేను స్మాల్ ఫాంట్ కావాలనుకుంటున్నాను, సో యాడ్ ఏ లిటిల్ బాడీ ఆఫ్ టెక్స్ట్ వస్తుంది. కంట్రోల్ వి ప్రెస్ చేయండి, వచ్చేసింది కదా. సో దీన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసి బోల్డ్లో పెడుతున్నానండి. దీన్ని ఇక్కడికి అడ్జస్ట్ చేశాను, సైజ్ రీసైజ్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ట్రాన్సిషన్ మోడ్లో పెట్టాం కదా, ఐ మీన్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఎఫెక్టివ్ అన్నీ యాడ్ చేసాం కదా యానిమేషన్, సో అందుకని ఇలా వస్తుందండి. నెక్స్ట్ ఇంత టైమింగ్ కాదు, నాకు ఎక్కువ టైమింగ్ వీడియో కావాలి అనుకుంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ బ్రీత్ అని కనిపిస్తుంది కదండి, ఇది కూడా యానిమేషన్స్. ఇది ఆల్రెడీ మనం చూసాం కదా బ్రీత్, ఇట్లా యానిమేషన్స్ ఇలా ఇలా డిఫరెంట్గా ట్రాన్సిషన్స్ వస్తాయండి. ఇక్కడ బ్రీత్ అనే సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడేమో కలర్ చేంజ్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే పెడదాము. ఇక్కడ పింక్ ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా వస్తుంది. ఇట్లా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకొని జస్ట్ ఓకేనా, నేను ఇది ఇచ్చాను. ఇక్కడ వీడియో ఐ మీన్ 5 సెకండ్స్ అని ఉంది కదా టైమింగ్ అనేది, ఇక్కడ నుంచి మనం ఇది పట్టుకొని డ్రాగ్ చేస్తే టైమింగ్ని మనకి ఎంత టైమింగ్ కావాలంటే అంత టైం పెట్టుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది కదా, నేను ఇప్పుడు 10 సెకండ్స్ పెడుతున్నాను, 11 సెకండ్స్ పెట్టాను. చూసారా ఇక్కడ పెరిగింది టైమింగ్ అనేది, ఇక్కడ పెరిగింది అన్నమాట. ఇప్పుడు ఓకేమే క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారా ఇప్పుడు ఎక్కువ టైం వస్తుంది అన్నమాట. మనం ఎంత టైం కావాలంటే అంత టైం ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఇంకొక పేజ్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంకో వీడియో ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూద్దాం. యాడ్ పేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ అని ఉంది కదండి, వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్న వీడియోస్ వస్తాయన్నమాట టెంప్లెట్స్వి. ఇది ఒకటి యాడ్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలానో. జస్ట్ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి.
వర్డ్స్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాము. ఇది కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోయిందండి. టైమింగ్ 11 ఇందాక ఇచ్చిన దానిలాగే సెట్ అయిపోయింది. మనం కావాలనుకుంటే జస్ట్ క్లిక్ చేసి దాని మీద టైం మనకు కావాల్సిన విధంగా ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క వీడియోకి ఒక్కోలా పెట్టుకోవచ్చు అనమాట. ఈ రెండు ఇప్పుడు వీడియో క్లబ్ చేసాం కదా. ఇప్పుడు ఈ సెకండ్ వీడియో అండి క్లబ్ చేసాం కదా. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ప్లే అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేయండి జస్ట్. ఇప్పుడు ప్లే చేయండి. ఇప్పుడు రెండు యాడ్ అయి ప్లే అవుతున్నాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కాకుండా మనకి మనం ఆల్రెడీ ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలంటే ఇక్కడ రికార్డ్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. దీని మీద క్లిక్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఆర్ అప్లోడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియాలో క్లిక్ చేసి మనం వీడియో ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసి దానిలో నుంచి డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆడియో వచ్చేసి మనకి డిఫాల్ట్గా ఉన్నాయి, కొన్ని యూజ్ చేసుకోవచ్చు అండి వీటికి. అదర్వైజ్ మనం మొబైల్లో నుంచి ఐ మీన్ మన పీసీలో నుంచి అప్లోడ్ చేసుకొని మీడియాలో ఎక్కడైతే మన ఆడియో ఫైల్స్ ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అండి. అప్పుడు ఆడియో ఆటోమేటిక్గా యూజ్ యాడ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకా ఇది ఎక్కువ టైం కావాలి అనుకునేటప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది కదా, ప్లస్ పట్టుకున్న ఇక్కడే పేజ్ యాడ్ అయిపోతుందండి. జస్ట్ నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను, జస్ట్ మీకు చూపించడానికి పెట్టానేది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటాయండి అన్ని ఎడిటింగ్స్ కూడా. డూప్లికేట్ పేజ్ అంటే సేమ్ ఇలాంటిది ఇంకో పేజ్ యాడ్ అవుతుందండి. చూసారా, సేమ్ ఇలాగే ఇంకో పేజ్ యాడ్ అయింది. నాకు పేజ్ ఇంత వద్దు, దీనిలో ఆఫ్ చేయాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ అని కనిపిస్తుంది కదండి, స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. స్ప్లిట్ అయిపోయింది కదా, దీన్ని జస్ట్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేయండి, స్ప్లిట్ అవుతుంది. మనకు కావాల్సిన అంతవరకు మాత్రమే ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్. అప్పుడు మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చు. ట్రాన్సిషన్ ఎప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, యాడ్ ట్రాన్సిషన్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన ట్రాన్సిషన్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. డిజాల్వ్ అయ్యేలాగా, నన్, స్లైడ్, ఇట్లా అండ్ పేజ్ టు పేజ్ ట్రాన్సిషన్స్ అండి ఇవి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాము ఒకసారి. జస్ట్ ఇక్కడ పట్టుకొని స్టార్టింగ్లో ప్లే బటన్ మీద ప్రెస్ చేయండి, ప్లే అయిపోతుంది. నెక్స్ట్ పేజ్కి ట్రాన్సిషన్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాము. చూసారా, ట్రాన్సిషన్ ఇలా యాడ్ అయిపోయింది. పేజ్ టు పేజ్ ఒక్కొక్క పేజ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ లైన్ వైప్ పెట్టాం కదండి, ఆ ట్రాన్సిషన్ యాడ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గురించి ఆల్రెడీ చెప్పాను. మనం దీనిలో ఉన్న వీడియోని యూట్యూబ్లోకి డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తామండి. గూగుల్ డ్రైవ్ కూడా అంతండి. ఇది ఇక్కడ ఫోల్డర్లో మనం సేవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇది ఆల్రెడీ మనం అప్లోడ్ చేసుకున్న ఆడియోస్ వీడియోస్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఫేస్బుక్, ఇన్స్టా వీటిలో కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చండి మీడియా అనేది. వాటి నుంచి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలానే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ అస్వినిటెక్ క్రియేషన్స్ అని ఉంది కదా, దీన్ని ఇటు డ్రాగ్ చేస్తున్నాను. సర్కిల్ అని కనిపిస్తుంది కదండి, సర్కిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా చాలా ఫ్రీ సర్కిల్స్ వస్తాయి. వీటిలో ఒకటి సెలెక్ట్ చేయండి, వైట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ పెట్టి జస్ట్ దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అయిపోయింది కదా. ఇలా మనకు కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చండి. వీడియోస్, ఆడియో అన్నీ అంతే అండి. ఇంకా ఎలిమెంట్స్లోనే చాలా ఉంటాయి, రెక్టాంగిల్, స్క్వేర్, అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అండి ప్రాసెస్. బార్డర్ ఇలా కనిపిస్తాయి, బార్డర్ యాడ్ చేసుకుంటే జస్ట్ క్లిక్ చేయండి, ఇట్లా బార్డర్ యాడ్ అవుతుంది. మనకు కావాల్సిన స్పేస్ వరకు బార్డర్ యాడ్ అవుతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ స్క్వేర్ అని ఉంది కదా, స్క్వేర్ ఫాంట్లో మనకి స్క్వేర్ టైప్లో బార్డర్ ఎలా యాడ్ అవ్వాలనేది కొంచెం, ఇది స్క్వేర్ కదా, ఇది కూడా అంతే అండి. జస్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని బార్డర్ యాడ్ చేసుకోవడమే. సర్కిల్ బార్డర్ అండి, సర్కిల్కి బార్డర్ అనేవి ఎలా అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇందాక సర్కిల్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ సర్కిల్కి బార్డర్ ఎలా యాడ్ చేయాలి ఇక్కడ చూద్దాం. ఎల్లో ఉంది కదా, ఎల్లో మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడికి సెట్ చేసుకోండి. ఇప్పుడు
కూడా అడ్జస్ట్ చేసుకోవడం అండి. ఓకేనా, సెట్ అయిపోయింది కదా. అంతే అండి, ఇప్పుడు ఈ వీడియోని మనం అప్లోడ్ చేయడం ఎలా అనేది, ఐ మీన్ ఎక్స్పోర్ట్ చేయడం ఎలా అనేది, డౌన్లోడ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇట్లా వీడియో అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకు కావాలంటే ఇక్కడ పేజ్ యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ పేజ్ ఉంది కదా, యాడ్ చేసుకొని ఇది ఫ్రంట్ పెట్టుకోవాలనుకోండి. ఎగ్జాంపుల్ దీన్ని ఫ్రంట్కి ఇట్లా అప్లోడ్ చేయండి, ఫ్రంట్కి ఇలా సెండ్ చేయండి. దీనిలో మనం థంబ్నెయిల్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ నేను ఫొటోస్ అని క్లిక్ చేసి ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఫోటో యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ప్లే చేద్దాము. ఇలా థంబ్నెయిల్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం వీడియో అంతా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ అనేది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి MP4 వీడియో అని ఉంది కదండి, సజెస్టెడ్ అది, మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. MP4 మీడియానే బెస్ట్ అండి. అదే ఐ మీన్ థంబ్నెయిల్స్కి అట్లాంటి వాటికి జేపీజీ, పిఎంజీ ఇట్లాంటివి యూజ్ చేస్తారన్నమాట. MP4 వీడియో అనేది డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది కదా, చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, చాలా ఫాస్ట్గానే అవుతుంది. ఇది చాలా బెస్ట్ యాప్ అండి, అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది, టఫ్గా ఏముండదు. సో నేను ఎక్కువగా ఈ యాప్లోనే చేస్తున్నానండి. వాయిస్ యాడ్ చేసుకోవడానికి మాత్రం మనం వాయిస్ డైరెక్ట్గా ఇవ్వాలంటే వేరే ఎడిటింగ్, వాటిలో వేరే సపరేట్గా యాడ్ చేసుకోవాలండి. ఐ మీన్ ఆల్రెడీ మనం వాయిస్ అనేది సపరేట్గా రికార్డ్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు, బట్ డైరెక్ట్గా వాయిస్ యాడ్ చేసుకునే ఆప్షన్ లేదండి ఇక్కడ. సో మనం వేరే నార్మల్గా రికార్డ్ చేసేసుకొని వాయిస్ దీనిలో అప్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి వీడియోకి. లేదంటే ఆల్రెడీ ఇక్కడ ఆడియో ఫైల్స్ చాలా ఉన్నాయి, మ్యూజిక్ అయితే వీటి నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు వాయిస్ మనం ఇచ్చిన వాయిస్ రికార్డ్ అవ్వాలి అంటే పెయిడ్ వెర్షన్ ఉంటుందండి, దీనికి పే చేసుకుంటే అట్లా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నా ఛానల్ కనుక మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. దానివల్ల నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డౌన్లోడ్ అయిపోతుంది కదా. And so